భూతగాదాల నేపథ్యంలో జరిగిన కుటుంబ కలహాల వల్ల దాడులు చేసుకున్న ఘటనలో హత్యకు గురైన వేములవాడ గ్రామీణ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన పిట్టల మహేష్ కేసులో నిందితులను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19వ తేదీన వేములవాడ గ్రామీణ మండలంలోని పాజిల్ నగర్ గ్రామంలో భూతగాదాల వల్ల గొడవలు చెలరేగి పిట్టల రాజేశం, పిట్టల మహేష్లపై అదే గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మీ నరసయ్య అనే వ్యక్తి విచక్షణారహితంగా పదునైన కత్తులతో దాడి చేసి పొడిచాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీరాజ్యం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కాగా మృతిని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వేములవాడ పోలీసులు నిందితులైన పిట్టల లక్ష్మీ నరసయ్య, పిట్టల మొండవలను పాజిల్ నగర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వేముల పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన వ్యక్తులు మహారాష్ట్రలో ఆయుధాల కొనుగోలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను కేవలం 4 రోజుల్లోనే చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. పిట్టల పరశురామ్ అండ్ పిట్టల లక్ష్మీనరసయ్య గారు వైఫ్ పిట్టల ముండవ ముగ్గురు కూడా ప్లాన్ చేసి పిట్టల లక్ష్మీనరసయ్య అండ్ పిట్టల పరశురామ్ ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ భాగంగా ఈరోజు పొద్దున 8 o'clock వాడిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురును కూడా రిమాండింగ్ పంపించింది. సో ఎవరికైనా ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే మీరు కోర్టులో దాన్ని సాల్వ్ చేసుకోవాలి, లేదంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కరెక్ట్ చేసుకోవాలి, క్రిమినల్ ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు. సో ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ద్వారా మీకు ఏమైనా భయం ఉంది, వేరే వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. సో ఎవరు కూడా లాని వాళ్ళ చేతికి తీసుకోవద్దు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి సంప్రదించండి.